హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఛానల్ లెర్న్ ఈ సిబ్బీ ఎడ్యుకేషన్ పాత్ ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అమ్మా లాభ నష్టాలకి సంబంధించి లెక్కలు అనేవి ఎలా అడుగుతున్నారనేది చూద్దాం క్లాస్ ఫార్టీ సిక్స్లో ఏం డిస్కస్ చే చేసాం మనం ప్రాఫిట్ అంటే ఏంటి లాస్ అనేది ఏంటి ఎలా వస్తుంది అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అంటే లాభ శాతం ఎలా కనుగొనాలి నష్ట శాతం అనేది ఎలా కనుగొనాలి అనేది చూసాం కదా నేను అప్పుడు చెప్పాను ఇంకొక మోడల్ ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దామని చెప్పేసి ఈ వీడియోలో ఆ మోడల్ కూడా చెప్తాను మీకు దాంతో మీకు ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలుగుతారు లాభ నష్టాలకి సంబంధించి ఎలాంటి లెక్క అడిగినా చేయగలుగుతారమ్మా ఇంకొక మోడల్ ఉంది అనమాట ఆ మోడల్ చూసేసారనుకోండి మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు ఓకేనా మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ అర్థమెటిక్ మ్యాథ్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే ఇంకొక ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఈ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అనేది ఈజీగానే గెయిన్ చేసేస్తారు మనం మెంటల్ ఎబిలిటీ క్లాస్ టెన్ మోడల్స్ కూడా ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందమ్మా ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తేనే ఒకసారి చూడండి దాని మీద ట్యాప్ చేశారనుకోండి మీకు టెన్ మోడల్స్ కూడా కనిపిస్తాయి మీరు ప్రాక్టీస్ చేయండి ఈజీగా ఫిఫ్టీ మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు నేను లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ చేయలేదు అర్థమెటిక్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి మ్యాక్సిమం కంప్లీట్ చేసేసామమ్మ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది అది అలాగే టైము డిస్టెన్స్ స్పీడ్ అంటే బారుబట్టి దూరము వేగము కాలము ఈ రెండు టాపిక్స్ అనేవి మిగిలిపోయాయి అది కంప్లీట్ చేసుకుంటే ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు ఓకేనా బిఫోర్ వీడియోస్ అనేవి మీరు చూస్తూ ఉండండి అలాగే ప్రాక్టీస్ చేయండి అంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకుని మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు తెలుస్తుంది విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు వచ్చేసింది అనిపిస్తుంది కాకపోతే మీరు ఎప్పుడైతే తీసి చేస్తారో అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది మీరు ఎంత చేయగలుగుతున్నారు అని చెప్పేసి ఒకసారి చూసారు మనకు వచ్చేసింది అలానే అనిపిస్తుంది కాకపోతే మీరు చేసినప్పుడు మాత్రమే అది మీకు తెలుస్తుంది మీకు ఎంత వచ్చింది అనేసి ఓకే ప్రాక్టీస్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయండి ట్వంటీ నైన్ ఈ మంత్ ఎండింగే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చేసింది అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ అయిపోతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి అమ్మ ఓకేనా ఓకే స్టార్ట్ చేద్దాం చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి క్యాల్కులేట్ ద గెయిన్ పర్సెంట్ ఇఫ్ యూ వాచ్ బాట్ ఫర్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బస్ సోల్డ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఏమంటున్నారంటే ఒక వాచ్ చేతి గడియారం అంటే వాచ్ అమ్మ మీకు పెట్టుకుంటారు కదా చేతికి వాచ్ అనమాట వాచ్ అనేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి కొన్నారంట ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మేశారు అయితే గెయిన్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు అంటే లాభ శాతం ఎంత అని అడుగుతున్నారు బిఫోర్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాం ఎలా కనుగొనాలి లాభ శాతం ఎలా కనుగొనాలి నష్ట శాతం ఎలా కనుగొనాలి ఇక్కడ మనని లాభ శాతం అడిగారు మనకి ఏమేమి తెలుసుండాలి లాభ శాతం కావాలంటే ఫార్ములా ఏంటి లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ వంద గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ అంటే గెయిన్ బై కాస్ట్ ప్రైజ్ అంటున్నాం అంటే మీకు లాభము ప్రాఫిట్ అనేది తెలియాలి అలాగే కొన్న వెల కాస్ట్ ప్రైజ్ అనేది తెలియాలి అప్పుడు మీరు గెయిన్ పర్సంటేజ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అనేది తక్కువ సెల్లింగ్ ప్రైస్ కొన్న వేళ తక్కువ అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది ప్రాఫిట్ అనేది వస్తుంది లాభం అనేది వస్తుంది ఎంత వస్తుంది ఇక్కడ లాభం అనేది తీసేయండి ఇందులో నుంచి ఏం తీసేయాలి అమ్మిన వలలో నుంచి కొన్న వేళ తీసేయండి అంటే సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ అనేది సబ్ట్రాక్ట్ చేశారనుకోండి మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఫోర్ ఫిఫ్టీ చేస్తే ఎంత వస్తుంది ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది మీకు కావాల్సింది ఏంటి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే గెయిన్ పర్సంటేజ్ లాభ శాతము లాభ శాతం ఏమవుతుంది లాభము అంటే కొన్న సారీ లాభము ప్రాఫిట్ బై కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ సిపి ఇంటూ హండ్రెడ్ చెప్పండి గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ప్రైస్ ఎంత కొన్న విలా అనేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇన్ టూ హండ్రెడ్ ఇప్పుడు చూడండి జీరో జీరో క్యాన్సిల్ అయింది ఇక్కడ ఫైవ్ టేబుల్లో మనకి క్యాన్సిల్ అవుతుంది చూడండి అమ్మ తొమ్మిది ఐదులు నలభై ఐదు పది ఐదులు యాభై టెన్ ఫైవ్ ఫైజర్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫైజర్ ఫార్టీ ఫైవ్ మనకి ఏమొచ్చింది టెన్ ఇంటూ టెన్ అంటే హండ్రెడ్ బై నైన్ వచ్చింది ఇక్కడ మనకి చేయండి ఇది ఒక ఇంప్రోపర్ ఫ్రాక్షన్ అమ్మ అంటే అపక్రమ భిన్నం మనం ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల్లో చెప్పుకున్నాం ఎలా కన్వర్ట్ చేయాలి ఎలా మార్చాలి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా ఇంప్రోపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా చేంజ్ చేయాలి ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో మరి చూడండి చూడండి వన్ సార్ నైన్ టెన్ మైనస్ నైన్ వన్ బ్రింగ్ డౌన్ జీరో వన్ నైన్ సర్ నైన్ వన్ సో ఇక్కడ మనకి చేంజ్ చేసామనుకోండి ఏమొస్తుంది లెవెన్ వన్ బై నైన్ సో ఏమొచ్చింది లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది లెవెన్ వన్ బై నైన్ నైన్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఎలా చేస్తున్నామనేది అర్థమవుతుంది కదమ్మా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ బిట్ చూడండి నేను చెప్పిన మోడల్ ఇదేనమ్మా చూడండి ఏ మ్యాన్ లాస్ టెన్ పర్సెంట్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ టూ సెవెంటీ రూపీస్ ఫైన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఇక్కడ మనకి ఒకవేళ మీకు లాస్ ఇచ్చారు అలాగే సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి అమ్మిన వెల ఇచ్చారు అప్పుడు మీరు కాస్ట్ ప్రైజ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారమ్మా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీ దగ్గర ఫార్ములా ఉంది లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ మైనస్ సెల్లింగ్ ప్రైజ్ అంటే ఏంటి నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల ఆ ఫార్ములాని ఉపయోగించుకుని మీరు ఇక్కడ కాస్ట్ ప్రైజ్ కొన్న వెల అనేది కనుగొనవచ్చు కానీ ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే పర్సంటేజ్ ఇచ్చారు అంటే లాస్ పర్సంటేజ్ అనేది ఇచ్చారు ఇక్కడ మిమ్మల్ని ఏం కాస్ట్ ప్రైజ్ అనేది అడుగుతున్నారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం జాగ్రత్తగా వినండి ఈజీనే మీకు కష్టం అని అనిపించవచ్చు కానీ ఒకటికి రెండు సార్లు వినండి ఖచ్చితంగా ఈజీ అనిపిస్తుంది ఎప్పుడో కొన్న వేళని కాస్ట్ ప్రైజ్ని హండ్రెడ్ పర్సంటేజ్ కింద తీసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కొన్న కొన్నవెల అంటే కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కూడా మీరు హండ్రెడ్ పర్సంటేజ్ కింద తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నారు ప్రాఫిట్ ఎప్పుడొస్తుందమ్మా మనకి మీకు తెలుసు ప్రాఫిట్ ఎప్పుడొస్తుంది లాభం అనేది అమ్మిన వెల అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది ప్రాఫిట్ లాభం అనేది వస్తుంది కదా ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చింది లాస్ అంటే నష్టం అనేది వచ్చింది నష్టం అనేది వచ్చింది ఎంత వచ్చిందంట టెన్ పర్సంటేజ్ నష్టం అనేది వచ్చింది ఇప్పుడు ఈ హండ్రెడ్ పర్సెంట్లో నుంచి టెన్ పర్సంటేజ్ అనేది తీసేయండి అది ఏమవుతుంది అంటే మీకు సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఎంత నైంటీ పర్సంటేజ్ ఓకేనా ఇక్కడ వినండి నేనేమన్నాను కాస్ట్ ప్రైజ్ కొన్న వేళ ఎప్పుడు కూడా పర్సంటేజ్లో తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్ అనుకోండి అన్నాను నెక్స్ట్ ఏమంటున్నాను ఇక్కడ ఇక్కడ లాస్ వచ్చిందంట అంటే లాస్ ఎంత వచ్చిందంట టెన్ పర్సంటేజ్ వచ్చిందంట దాన్ని అమ్మిన వెల అనుకోండి అమ్మిన వెల ఎలా వస్తుంది అంటే ఈ కొన్న వెలలో నుంచి ఈ లాస్ పడుతుంది ఇక్కడ పర్సంటేజెస్ అమ్మ పర్సంటేజ్లో నుంచి తీసేసారు హండ్రెడ్ పర్సంటేజ్లో నుంచి టెన్ పర్సంటేజ్ అనేది తీసేస్తారు హండ్రెడ్ మైనస్ టెన్ చేశారు అంటే అప్పుడు మీకు ఏమొస్తుంది నైంటీ అనేది వస్తుంది తొంభై అనేది వస్తుంది ఈ తొంభై పర్సంటేజ్ని ఇక్కడ అమ్మిన వేళ కింద తీసుకోండి అది ఆల్రెడీ మీకు ఇచ్చారు ఏమని ఇచ్చారు ఇక్కడ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ టూ సెవెంటీ రూపీస్ ఒక వస్తువును నూట డెబ్భై రూపాయలకు అమ్మారు అన్నారు అంటే ఇక్కడ ఈ నైంటీ పర్సంటేజ్ అనేది ఏమవుతుంది అంటే టూ సెవెంటీ రూపీస్ అవుతుంది ఇది ఇక్కడ వరకు చెప్పింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థమైందా లేదా మీకు ఇంకొక ప్రాబ్లం ఉంది అది కూడా చెప్పిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకసారి వినండి ఇక్కడ మనల్ని ఏమన్నారు ఈ కాస్ట్ ప్రైస్ అనేది అడిగారు కదా సెల్లింగ్ ప్రైస్ ఈ నైంటీ పర్సెంటేజ్ మనకి ఇచ్చేసారు ఎంత అంటారు టూ సెవెంటీ రూపీస్ ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంత మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం ఇక్కడ ఈ స్టెప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఎక్స్ కదా ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ అంటారమ్మా దీన్ని ఈ హండ్రెడ్ ఇంటూ ఈ టూ సెవెంటీ చేయాలి హండ్రెడ్ ఇంటూ టూ సెవెంటీ ఈ నైంటీ ఉంది కదా దీన్ని బైలో వేసుకోవాలి ఇప్పుడు చూడండి జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది నైన్లో ట్వంటీ సెవెన్ అనేది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ అనుకున్నారు ఏంటి ఆ ఎక్స్ అనేది సిపి అంటే కొన్న అనమాట అంటే కాస్ట్ ప్రైజ్ మీకు ఎంత వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఇంకొక్కసారి వినండి ఎప్పుడు కొన్న వేళ ఇలా పర్సంటేజ్లో అడిగినప్పుడు ఇలా పర్సంటేజ్లో ఎప్పుడు అడిగే ఎప్పుడైతే అడిగారో అప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏమనుకోవాలి అంటే కాస్ట్ ప్రైజ్ కొన్న వేళ ఎప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్ కింద తీసుకోండి హండ్రెడ్ పర్సంటేజ్ కింద తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు టెన్ పర్సెంట్ లాస్ వచ్చిందంట ఇంతకీ అమ్మడం ద్వారా రెండు వందల డెబ్బై రూపాయలకి అమ్మడం ద్వారా పది శాతం నష్టం వచ్చింది ఇప్పుడు ఏమనుకుంటారంటే ఎప్పుడు నష్టం వస్తుంది మీరు చెప్పండి ఎప్పుడు నష్టం వస్తుంది కొన్న వేళ తక్కువగా ఎక్కువగా ఉండి కొన్న వేళ ఎక్కువగా ఉండి అమ్మిన వల తక్కువగా ఉన్నప్పుడు ఏమొస్తుంది నష్టం అనేది వస్తుంది కదా సో ఇక్కడ అమ్మిన వేళ ఈ కొన్న వేల కన్నా తక్కువ ఉండాలి కొన్న వేళని మనం ఏమనుకుంటున్నాం కాస్ట్ ప్రైజ్ని హండ్రెడ్ పర్సెంట్ని అనుకుంటున్నాం కదా అప్పుడు ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ లాస్ వచ్చింది అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ అనేది ఖచ్చితంగా దీనికన్నా తక్కువ ఉంటుంది సో ఈ హండ్రెడ్లో నుంచి టెన్ తీసేయండి ఎంత వస్తుంది మనకి నైంటీ పర్సెంటేజ్ ఇది మనకు ఆల్రెడీ ఇచ్చారు టూ సెవెంటీ రూపీస్ అని చెప్పేసి సో నైంటీ పర్సెంటేజ్ని టూ టూ సెవెంటీ కింద తీసుకుంటారు ఇప్పుడు ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది మీకు పర్సెంట్ అంటే ఏం చెప్పాను వందకి వందకి అని చెప్పాను పర్సెంట్ అంటే వందకి శాతము అంటే ఎప్పుడు కూడా వందకి అని అర్థం ఓకేనా ఇక్కడ నైంటీ పర్సెంట్ అంటే టూ సెవెంటీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎంత ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్న వేళ కింద మరి తీసుకోవాలి ఓకేనా ఇంకొక ప్రాబ్లం వినండి అప్పుడు మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి అమ్మ మాకు అర్థం కాలేదు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్పండి అని చెప్పేసి ఓకేనా ఇంకొకటి వినండి ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది ఎలా చేయాలి అనేది ఈ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్ కూడా మీకు తెలిసిందనుకోండి ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలుగుతారు ఓకేనా మిగతా ఇవి ఈజీనే ప్రాఫిట్ కనుగొనడం లాస్ కనుగొనడం ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ ఈజీగానే వచ్చేస్తాయి కానీ ఇక్కడ సిపి అడిగిన ఎస్పీ అడిగిన అంటే కొన్న వేళ అడిగినా అమ్మిన వేళ అడిగినా ఎలా చేయాలి ఇలా పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ఈ ఒక్క మోడల్ ఇంపార్టెంట్ ఇంకొకసారి వినండి మీకు అర్థం కాకపోతే ఓకేనా ఇంకొక ప్రాబ్లం వినండి చూడండి ఇక్కడ చూడండి ఏ మ్యాన్ బాట్ ఏ సైకిల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెర్ హౌ మచ్ షుడ్ సోల్డ్ ఎట్ గెయిన్ టెన్ పర్సెంట్ ఏమడుగుతున్నారు ఒక అతను ఒక సైకిల్ని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి కొనుక్కున్నారు అయితే అతనికి పది శాతం లాభం రావాలంటే ఎంతకి అమ్మాలి అని అడుగుతున్నారు ఒక వ్యక్తి ఒక సైకిల్ని ఐదు వందల యాభై రూపాయలు కొనుక్కున్నారు అతనికి పది శాతం లాభం రావాలంటే దాన్ని ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నారు ఇక్కడ మీకు ఏం చెప్పాను ఎప్పుడు కొన్న వెలని అంటే కాస్ట్ ప్రైస్ని హండ్రెడ్ పర్సెంట్ కింద తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇది ఇచ్చేసారు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఎంత అంట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ లాభము రావాలి అన్నారు అంటే అమ్మిన వేళ ఖచ్చితంగా ఏమవుతుంది కొన్న వేళ కన్నా ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఎస్పీ ఏమవుతుంది ఈ టెన్ పర్సెంట్ అనేది దీనికి యాడ్ చేయండి వన్ టెన్ పర్సెంట్ అవుతుంది ఇది ఎంత అని అడుగుతున్నారు ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్పాను ఏం చెప్పాను క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అని చెప్పేసి ఇందాక మనల్ని అడిగింది సిపిఎమ్ ఇప్పుడు మనల్ని అడిగింది ఎస్పి అర్థమవుతుందా మీ ఇక్కడ చూడండి ఎప్పుడైతే గెయిన్ అన్నారో వాళ్ళు ఎంత పర్సంటేజ్ అని ఇచ్చారో దాన్ని యాడ్ చేసుకోవాలి లాస్ అన్నారనుకోండి నష్టము అన్నారనుకోండి ఎంత పర్సంటేజ్ నష్టం అన్నారో అంతా ఏం చేయాలి తీసేయాలి ఓకేనా ఇప్పుడు ఏం చేయమన్నాను ఎక్స్ అనుకోండి దీన్ని ఓకేనా ఇప్పుడు ఎక్స్ అనుకున్నారు కదా ఈ ఎక్స్ ఏంటి సెల్లింగ్ ప్రైస్ ఇది మనకి తెలియదు కదా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయమన్నాను క్రాస్ మల్టిప్లికేషన్ వన్ టెన్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ బై హండ్రెడ్ క్యాన్సిల్ చేయండి జీరో 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 క్యాన్సిల్ అయింది లెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఏమవుతుంది లెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అంటే లెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ చేయండి సిక్స్ నాట్ ఫైవ్ రూపీస్ అమ్మ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది ఆరు వందల ఐదు రూపాయలు సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది ఈ మోడల్ అనేది వచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మోడల్ కనుక వచ్చినట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాల్లో ఎలాంటి ఇచ్చినా మీరు చేయగలుగుతారు ఓకేనా ఓకే అర్థమైంది కదా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి అమ్మా ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి ఈజీనే ఇక్కడ ఏమి అడుగుతున్నారు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు వెన్ సిపి ఫైవ్ హండ్రెడ్ ఎస్పి ఫైవ్ ఫిఫ్టీ అంటే కొన్న వేల ఐదు వందలు అమ్మిన వేల ఐదు వందల యాభై అయితే లాభ శాతము లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము కొన్న వేల ఇంటూ వంద గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ అంటే ప్రాఫిట్ గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే సిపి ఇంటూ హండ్రెడ్ సో లాభం ఎంత ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ప్రాఫిట్ తెలుసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర కొన్న వెల సిపి అనేది ఆల్రెడీ ఉంది సో లాభము ప్రాఫిట్ ఎంత చూడండి ప్రాఫిట్ అనేది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కదా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేయండి అమ్మిన అమ్మినవెల మైనస్ కొన్న సో ఎంత వచ్చింది ఫిఫ్టీ సో వేసుకోండి ఫిఫ్టీ బై ఫైవ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ సో ఎంత వస్తుంది అనేది కామెంట్ చేయండి అమ్మ మీ ఆన్సర్ అనేది ఓకేనా ఎంత వస్తుంది ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఓకే క్యాన్సిలేషన్ చేయండి ఈజీగానే అయిపోతుంది మీ క్యాన్సిలేషన్ అనేది ఇవమ్మ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి లాభ నష్టాలకు సంబంధించిన లెక్కలు అనేవి ఓకేనా మీకు అర్థమైంది కదా మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కొమెంట్ సెక్షన్లో కొమెంట్ చేయండి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడానికి ట్రై చేస్తాను చాలా మట్టుకు మనం కంప్లీట్ చేసేస్తాము మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు ఎక్కడ రావట్లేదు అంటే ఏ టాపిక్కి సంబంధించి రావట్లేదు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఇది వాల్ట్ వీడియో ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్